हरि ओम श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम नमो भगवते अरहते सम्यक् संबुद्धाय रक्षेत् प्रकोपं कायस्य कायेन स्यात् सुसंवृतः कायदुश्चरितं हित्वा चरेत् कायेन सत्कृतिः वाचः प्रकोपं रक्षेच्च भवेद् वाचा सुसंवृतः वाचो दुश्चरितं हित्वा वाचा सुचरितं चरेत्। వాక్కును మనం రక్షించుకోవాలి, దేహమును రక్షించుకోవాలి అని చూసినాము, ఇప్పుడు వాక్కును రక్షించుకోవాలి. వాక్కును రక్షించుకోవడంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ ఎ క్రిటికల్ థింగ్, దెర్ ఈజ్ సమ్ క్రిటికాలిటీ ఇన్ ఇట్. కొంతమంది మొహమాట పడతారు, అది మొహమాట పడి చెప్పవలసినది చెప్పకుండా మింగి కూర్చుంటారు, దానివలన వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు మనకి మనం ఇప్పుడే చూసాం, వాటి లోపలికి వచ్చినప్పుడు నేను ప్రేమగా వద్దండి అని చెప్పాను. ప్రేమగా చెప్పాను, నేనేమీ పరుషంగా చెప్పలేదు, ప్రేమగా చెప్పాను. ఏదైనా కొంచెం అన్హ్యాపీనెస్ కలిగి ఉండవచ్చు, దాని పేరు ఆదినిష్ఠురము. ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ లిటిల్ అన్హ్యాపీనెస్ కలుగుతుంది, అది తర్వాత క్రమంగా ఫ్యూ అవర్స్లో పోతుంది. ఒకవేళ మొహమాట పడి, మొహమాట ఎక్కువ నాకు, నేను మొహమాట పడి నాకు డౌట్ పెట్టుకుని చెప్పలేదనుకోండి, అలా వచ్చి కూర్చున్నారనుకోండి, అలా డౌట్ 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 అలా ఉంటూనే ఉంటుంది. అలా ఆ డౌటే నిజమైందనుకోండి, అప్పుడు తిట్టుకోవాల్సి ఉంది. దాని పేరు అంత్యనిష్ఠురము. కాబట్టి ఆదినిష్ఠురమే అంత్యనిష్ఠురము కంటే చాలా మంచిది అని ఒక సామెత ఒకటి ఆ వాక్కు విషయంలో వర్తిస్తుంది. కాబట్టి మీరు ముందే చెప్పేస్తే మంచిది. కొంచెం అన్హ్యాపీ అయినా కూడా ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందే చెప్పటం, తద్వారా మీరు ఎంతో న్యూసెన్స్ని లేకపోతే తర్వాత కాలంలో రాబోయే కష్టాలని మీరు తప్పించుకున్న వారు అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయే వాక్ యొక్క ఏ సంయమము గలదో దానికి దీన్ని కూడా జత చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది ఆదినిష్ఠురము అంత్యనిష్ఠురము కంటే మంచిది అనే ప్రిన్సిపుల్ని పెట్టుకుని ముందే నో అని చెప్పడం, ముందే. కాబట్టి అదొకటి గమనించటం. తర్వాత వాక్కు గురించి, వాక్కుని నోరు పారేసుకోకూడదు, నోటితో పరుషంగా మాట్లాడకూడదండి. ఏకవచన సంబోధనం ఎందుకు చేయాలి? చేయకూడదు. చిన్నపిల్లలను కూడా వాడు అని అనద్దు, అతడు. వాడు అన్నదానికి అతడు అన్నదానికి కొంచెం మర్యాదలో తేడా ఉంది. మీకే తెలుసు, కలోకేయులుగా మాట్లాడేటప్పుడు కూడా ఏ పదం వాడితే కొంచెం చిన్న తక్కువ చేసినట్లు అవుతుంది, ఏ పదం వాడితే మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అది మనకి తెలుస్తూ ఉంటుంది భాషలో. మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి. అసలు నిజానికి మీకు తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ బాగా పెరగడానికి కారణము నోరు పారేసుకోవటమే. ఒసే రావులమ్మా అని పిలవబట్టి దేర్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్ అండ్ నక్సలైట్ మూవ్మెంట్ ఆ రకంగా వచ్చింది. ఒరే అనే రిక్షావాణ్ణి పిలవడం, ఒసే అనే ఆడదాన్ని పిలవటం, కొంచెం గ్రోన్ అప్ లేడీని అరక అంటే ఎంత డిస్రెస్పెక్ట్ని మీరు ఆ సోషల్ లైఫ్లో చాలా డిస్రెస్పెక్ట్ని కలిగి ఉండటం మూలంగానే, అంటే దట్ ఆ పదజాలము ఒక సోషల్ ఎక్స్ప్లాయిటేషన్కి సింబల్గా ఉండేది. ఆ ఎక్స్ప్లాయిటేషన్ నుంచే మీకు నక్సలిజం పుట్టుకొచ్చింది. కాబట్టి వాక్కు శుద్ధి కనుక ఉన్నట్లయితే సమాజ జీవనంలో చాలా చక్కని శాంతి కూడా నిర్మాణం అవుతుంది. వాక్కు చాలా క్రిటికల్ అది, కాబట్టి వాక్కును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.
మితంగా వాడుకోవాలి. దీని మీద గీతలో చాలా చక్కటి శ్లోకము గలదు. దాని మీద భాష్యకారులు రాసిన భాష్యం కూడా చాలా మధురంగా ఉంటుంది. శ్లోకం ఏమంటే, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనం పాఠాలు చదువుకోవటం, పాఠాలు చెప్పడం, ఇది వాంగ్మయ తపస్సు. అది సెకండ్ ఆస్పెక్ట్, అది అలాట పెట్టండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమిటంటే, మూడు క్వాలిఫికేషన్స్ ఒకే సమయంలో మనం మాట్లాడే మాటలో మూడు క్వాలిఫికేషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అదేమిటంటే, అనుద్వేగకరం సత్యం ప్రియం హితం, నాలుగు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో నాలుగు సాటిస్ఫై అయ్యి ఉండవు. నేను చెప్పింది హితం అయ్యి ఉండొచ్చు, ప్రియం కాకపోవచ్చు. నేను చెప్పిన మాటకి ఎదుటి వ్యక్తిలో కొంత ఉద్వేగము కలిగి ఉండవచ్చు. అంచేతనే తపోరూపమైన వాక్కును ఉచ్చరించుట చాలా కఠినం. అదే అన్ని సందర్భాల్లోనూ మీకు తపోరూపమైన వాక్కు ఉదయించదు. చాలా స్పెషల్ కాంటెక్స్ట్లో మాత్రమే మీరు మాట్లాడే మాటకి తపస్సు అనే స్టేటస్ వస్తుంది. నాలుగు కండిషన్స్ సైమల్టేనియస్గా పూర్తి కావాలి. ఒకటి, ఆ మాట విన్నవాడి మనస్సులో ఆదుర్ద ఉద్వేగము క్షోభ కలుగరాదు. అనుద్వేగకరం వాక్యం, చెప్పి మాట సత్యమై ఉండాలి. అది మన సమస్య. ఎందుకంటే సత్యము చాలా కటువుగా ఉంటుంది. సత్యాయి కడవా హోతీ హేయనో ఏదో సాగుతుందిగా. సత్యం ఎప్పుడూ కటువుగానే ఉంటుంది. మీరు సత్యం చెప్పాలి, అది ఉద్వేగమును కలిగించరాదు అనే కండిషన్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఇంకా తపస్సు వాగ్రూపము తపస్సు వాగ్రూపమైన తపస్సు కఠినమైపోతుంది. అలాంటివి ఎన్నో ఉండవు. చాలా వాక్కులు ఉంటాయి, వాటిల్లో తపస్సు అనదగ్గ వాక్కులు కొద్ది మాత్రమే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఉద్వేగము కలుగరాదు, సత్యమును కొలకవలేను, అది ప్రియమై ఉండవలేను, హితము కూడా అయి ఉండవలేను. జనరల్లీ ప్రియం పలికితే హితము కాదు, హితము పలికితే ప్రియము కాదు. ప్రియహితం అయి ఉండాలి. అంచేతనే దీన్ని బట్టి అక్కడ ఆ చర్చలో కంక్లూషన్ ఏమిటంటే, యూ షుడ్ స్పీక్ మచ్ లెస్. ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడుతూ పోతే వాటిల్లో ఈ ఫోర్ కండిషన్స్లో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అది సత్యము ప్రియము హితము అయి ఉండి ఉద్వేగమును కలిగిస్తే తపస్సు రాదు. ఉద్వేగం కలిగించకుండా సత్యమయ్యి హితము ప్రియమయ్యి హితము కాకపోతే అది తపస్సు కాదు. కింద శంకరులు దృష్టాంతం ఒకటి ఇచ్చారు. ఆ దృష్టాంతంలో ఏమని ఇచ్చారంటే, హే వత్స, అంటే బ్రహ్మచారిని ఉద్దేశించి, హే వత్స, నువ్వు చాలా బుద్ధిమంతుడు, నువ్వు చక్కగా శాస్త్రమును ప్రేమగా చదువుకును అని చెప్పుతే అది తపస్సులోకి వస్తుందని. అలాగంటే దృష్టాంతం ఏదో ఇచ్చారు భాష్యకారులు. అంటే దీన్ని బట్టి తపోరూపమైన వాక్కును పలుకుట ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. నాలుగు అక్కడ భాష్యకారులు చాలా విస్తారంగా రాశారు. ఈ నాలుగింట్లో పోనీ మూడు సాటిస్ఫై అయితే పోనీ అది తపస్సునొచ్చా? అంటే అనుద్వేగకరం సత్యం ప్రియమైంది, తపస్సు అవుతుంది, అవదు. పోనీ అనుద్వేగకరం సత్యం హితమైంది, ప్రియమైతే కాలేదు, ఇప్పుడు తపస్సు అవుతుందా? అవదు. అంటే మొత్తం ఆయన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ చెప్పి ఆయన చాలా థరోగా దాన్ని ఎగ్జామిన్ చేశారు. ఎందుకంటే అక్కడ చా ఉంది, అది వికల్పం కాదు. అనుద్వేగకరం వా సత్యం వా కాదు, అనుద్వేగకరం సత్యం ప్రియహితంచ యత్. అంచేతనే ది బెస్ట్ థింగ్ ఈజ్ చక్కగా స్వాధ్యాయాభ్యసనం. ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోండి, పుస్తకంలో శ్లోకాలు చదవండి, పాఠం చెప్పండి, మీరు పాఠం వినండి, అదంతా తపస్సులో వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఈ కండిషన్స్ అప్లై కావు, అది వేరే సెపరేట్ డిపార్ట్మెంట్. అది స్వాధ్యాయాభ్యసనం చేయవ. ఎదరో వాళ్ళతో లోక వ్యవహారం పెట్టుకున్నప్పుడు తపోరూపముగా పలుకుట చాలా కఠినము. అంచేతను మీరు పలికిన పలుకు తపస్సు అవ్వాలి అనే కనుక ఫోకస్ పెట్టుకుంటే, ది వెరీ ఫస్ట్ కండిషన్ ఏంటంటే
మీరు చాలా తక్కువ పలకడం అలవాటు చేసుకోవాలి. ఆ పలికిన ప్రతీదీ చాలా ప్రేమతో పరిశీలించి ఆలోచించి పలకాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను క్లాసుకి రావద్దని ఎవరికైనా చెప్పాననుకోండి, అది అనుద్వేగకర ప్రేమగా చెప్తే అనుద్వేగకరము సత్యము హితము అవుతుంది తప్ప ప్రియము కాదు. అది అవ్వలేదు, తపస్సు అవ్వలేదు, అంత కఠినమైన విషయం. కాబట్టి వాక్కు యొక్క వినియోగంలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, వెరీ క్రిటికల్ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్. కాబట్టి మనం తక్కువగా మాట్లాడడం, లోకంతో ఎక్కువ వ్యవహారం పెట్టుకుంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు ఈ వాక్కు యొక్క దుర్వినియోగం అయిపోతుంది. వాచో విజ్ఞాపనం హితత్ బహూన్ శబ్దాన్ నవదేత్ అంటూ ఏదో ఉన్నారు. ఎక్కువ మాటలను పలుకవద్దు. అలా మాట్లాడుకుంటూ పోతుంటే వాక్కు యొక్క గ్లాని అంటే అలసట, వాక్కునకు అలసట వచ్చేస్తుంది. అధర్మం కూడా పైలపోతూ ఉంటుంది. వాక్కుతోటి పొరపాట్లు మాట్లాడుతూ ఉంటే ఆ దోషము కూడా వస్తూ ఉంటుంది. బహుశబ్దములను పలుకనే రాదు. అసలు సత్య అది అవును, అది కాళిదాసు అలా చెప్తారు, సత్యము కొరకు మితముగా మాట్లాడువారు అని ఆ రఘువంశపు రాజులను వర్ణిస్తూ చెప్తారు. అలాగే ఉపనిషత్తు కూడా ఏమని చెప్పిందంటే, అన్యావాచో విముంచథ ఆత్మానమేవైకం జానథ. జానథ అంటే జానీత అని, అది వైదిక ప్రయోగం. ఓకే, జానాసి జానీథ జానీథ అని ఉండాలి, జానథ అని ఈ ఉండదు వైదిక ప్రయోగం. మాది కూడా వస్తూ ఉంటుంది, వాచ మనోయచ్చాను వస్తూ ఉంటుంది. యచ్చే ద్వాన్ మనసి దీర్ఘం ఛాందసం, ఇచ్చేద్వాన్ మనసి ప్రాజ్ఞ తద్యచ్చే శాంత ఆత్మని అని కఠోపనిషత్తులో కూడా వస్తుంది. కాబట్టి ద సారం ఏమిటంటే, మిమ్మల్ని మీ వాక్కును మీరు రక్షించుకునే ఉపాయము తక్కువగా మాట్లాడుట. ఎక్కువగా మాట్లాడేవాడిని జనులు హర్షించరండి, జనులు ప్రశంసించరు, వాడి గురించి పట్టించుకోరు. తక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు మాట్లాడక ఎవడైనా ముందుకొచ్చి కొద్దిగా మాట్లాడేటంటే వాడి మాటకు ఎంతో విలువను ఇస్తారు. కాబట్టి మీరు మీ వాగింద్రియమును మీరు కాపాడుకునుడు అని బుద్ధ భగవానుడు మంచి సలహాను ఇస్తున్నాడు. వాచ ప్రకోపం రక్షేచ్చ భవేద్వాచా సుసంవృతః, వాచో దుశ్చరితం హిత్వా వాచా సుచరితం చరేత్ వాచః ప్రకోపం రక్షేచ్చ భవేద్వాచా సుసంవృతః వాచః దుశ్చరితం హిత్వా వాచా సుచరితం చరేత్. అది వాచః ప్రకోపం రక్షేత్ అంటారు. ప్రకోపం అంటే రోగము దోషము అని అర్థం. ఓకే, వాచః వాక్కు యొక్క ప్రకోపం దోషమును రక్షేత్ కాపాడవలెను అంటే అర్థం ఏంటండి, వాక్కులో దోషము రాకుండా చూసుకోండి అని అర్థం. ఓకే, ఆ భాష అలా ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఆయన అంటారు దోషమును, ప్రకోపం అంటే దోషము, అది పర అనిష్ట, అది మనః ప్రకోపం, మనః ప్రకోపం. వాచః ప్రకోపం అంటే మనం ఊహించుకోవాల్సి ఉంటుంది. అనురుత భాషణ పరుష భాషణాధికం రక్షేత్ అంటే పరిహరేత్, బాగా రాశారు. రక్షించవలేను అంటే దూరము పెట్టవలేను అంటే వాక్కును రక్షించాలి. కాబట్టి అసత్య భాషణము పరుష భాషణము వాక్కు నుండి వాక్కును రక్షించవలేను అనగా వాక్కు యొక్క అసత్య భాషణమును పరుష భాషణమును దూరముగా పెట్టవలేను. కాబట్టి అలాగా లెఫ్ట్ అండ్ రైట్ అసత్యాలు చెప్పకూడదు, అసలు ఎక్కువ మాట్లాడనేకూడదు, అసత్యము చెప్పనేకూడదు, పరుషముగా మాట్లాడనే రాదు, ప్రేమగానే మాట్లాడాలి. అది మొదటి లక్షణం.
వాచా వాక్కుచే సుసంవృత చక్కగా కాపాడబడినవాడై భవేత్ కావలెను. అంటే అర్థం మీ వాక్కే మిమ్మల్ని కాపాడేదిగా ఉండాల్సి ఉంటుంది. సో సత్య భాషణము మిమ్మల్ని కాపాడుతుంది, అపరుష భాషణము మిమ్మల్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? ఆయన బాగా రాశారు టీకాకారుడు, మీరు సత్యమును అపరుషముగా చెప్తున్నట్లయితే మీరు లోకప్రియులు అవుతారు, జనులు మిమ్మల్ని ఇష్టపడతారు. ఆ విధముగా మీరు చక్కగా రక్షణను పొందేదారు. జిఫాగ్రమునందు మిత్రులు ఉంటారు, జిఫాగ్రమునందే శత్రువులు కూడా ఉంటారు అని మనం వింటూ ఉంటాం. కాబట్టి మన నాలుక కొనయందే మనకి మిత్రుడైనా శత్రువైనా నాలుక కొనయందే ఉంటారు. కొంతమంది పరుషంగా మాట్లాడి పరుష భాషణం చేసిన వాడిని ఎవళ్ళు దగ్గరికి వెళ్ళరు. ఉన్నది శ్లోకం ఒకటి ఉంది, భర్తృహరుడు భాషతాల నుంచి అక్కడి నుంచి వచ్చింది, త్యజేత్ లక్ష్మీరపి చక్రపాణినం. ఈ రకంగా కనుక ఉంటే లక్ష్మీదేవి కూడా విష్ణువును వదిలిపెట్టి అవతలిపోతుంది. ఏ రకంగా? పరుషంగా మాట్లాడడం, పళ్ళు తోముకోకపోవడం, దంతమలోపధారిణం, పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం, పరుషంగా మాట్లాడడం, దాంట్లో వేశారు రెండు. అంటే దంతమలము కంటే దుర్వాసన వస్తుంది, అది అదో దోషం. వీడు పరుషంగా మాట్లాడుతుంటే అది కూడా ఇంకో రకమైన దుర్వాసనే అది కూడా. అలాంటి వాడిని లక్ష్మీదేవి అది అలాంటి వేషాలు కనుక చక్రపాణి అంటే మహావిష్ణువు వేసినట్లయితే లక్ష్మీదేవి వాడిని ఆయన వదిలిపెట్టి అవతలిపోతుంది అని భర్తృహరి సుభాషితం అనుకుంటా. కాబట్టి వాక్కు చక్కటిగా చక్కగా వాగింద్రియాన్ని మనల్ని నియంత్రించుకుంటే మనకి మంచి రక్షణ కలుగును. నోరు మంచిదైతే ఊరు మంచిది ఆగును. ఓకే, అది రెండో వచనం. భవేద్ వాచా సుసంవృత, వాచ వాక్కు యొక్క దుశ్చరితం చెడు ఉపయోగమును హిత్వా విడిచిపెట్టి, వాచా వాగింద్రియముతో సుచరితం మంచి ఉపయోగమును చరేత్ అనుష్ఠించవలేము. చెడు ఉపయోగం అంటే రెండేనండి, పరుష భాషణము అసత్య భాషణము. అది విడిచిపెట్టేయి, మంచి ఉపయోగం చేయి. అంటే సత్య భాషణము ప్రియ భాషణము మధుర భాషణము. సో ఈ రకంగా ఈ చెడును వదిలిపెట్టి ఆ మంచిని పట్టుకుని మీరు వాగింద్రియాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాక, వాచ ప్రకోపం రక్షేచ్చ భవేద్ వాచా సుసంవృత వాచో దుశ్చరితం హిత్వా వాచా సుచరితం చరేత్. సో కాయము వాక్కు మనస్సు వీటికి త్రికరణములు అని పేరు. ఇప్పుడు మనం త్రికరణ శుద్ధి గురించి చూస్తున్నాం, కాయశుద్ధి అయింది, వాక్ శుద్ధి అయింది, ఇప్పుడు మనశుద్ధి. త్రికరణ శుద్ధి ఇది సైకాలజీలో దాంట్లో కూడా బాగా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి ఒక టెక్నికల్ నేమ్ ఉన్నది సైకాలజీలో, కాంగ్రూయన్స్ అని అంట. మూడు కరణములు ఒకే రకంగా అలైన్మెంట్లో ఉండాలి, అదే శుద్ధి దానికి. సో మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. త్రికరణ శుద్ధి, కాంగ్రూయన్స్, ఇట్స్ ఎ బిగ్ టాపిక్. మనం వేదాంతంలో సరళంగా చెప్పుకుంటున్నాం, మీరు సైకాలజీ బుక్లు వాల్యూమ్స్ తీస్తే బిగ్ టాపిక్, దాని మీద రీసెర్చ్లు ఇవి అవి చాలా హడావిడి చేస్తారు కాంగ్రూయన్స్ అనే టాపిక్ మీద. ఇప్పుడు మనస్సు దగ్గరకు వచ్చాం. మనస్సు యొక్క ప్రకోపమును రక్షించవలను అంటే దూరముగా పెట్టవలను, మనస్సులో దోషము లేకుండగా దూరముగా పెట్టవలను. కాబట్టి దీన్ని మనస్సు విషయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేయటం కంటే
మనస్సును అర్థం చేసుకుంటే సరిపడుతుందండి. మనస్సును తెలుసుకోవాలి. దేంతో తెలుసుకోవాలి? మనస్సుతోనే తెలుసుకోవాలి. ద మైండ్ అండర్స్టాండ్స్ ద మైండ్. అంతే కదండి, ఐ నో మై సెల్ఫ్ అంటే కర్తాకర్మ ఒకటే అయింది కదా, అలా ఉంటాయి. అలాగే మైండ్ హ్యాస్ టు నో ఇట్ సెల్ఫ్. అంటే దీన్ని ఏమంటారు, హయ్యర్ మైండ్ హ్యాస్ టు నో ద లోవర్ మైండ్. హృదా మనీషా మనసాభికృప్త అని మంత్రము కలదు కఠోపనిషత్తులో. హృదా మనీషా, మనీషా మనస్సును నియంత్రించే. మనీ అంటే ఈశ అంటే కంట్రోల్, కమాండ్. మనస్సును నియంత్రించే హృదా బుద్ధితో. దీని గురించి నేను కాకినాడలో పాఠం చాలా విస్తారంగా చెప్తాను. మనస్సును నియంత్రించే బుద్ధితో. మనస్సు అంటే ఇది ది బ్రెయిన్, బ్రెయిన్ సెల్స్ని, బ్రెయిన్ సెల్స్ యొక్క యాక్టివిటీకి మనహ అని పేరు. హృదయం యొక్క యాక్టివిటీ, హృదయం యొక్క యాక్టివిటీకి అది బుద్ధి. హృదయం అంటే బుద్ధి. బుద్ధి యొక్క యాక్టివిటీతో మనస్సు యొక్క యాక్టివిటీని కమాండ్ చేయము. అది అక్కడ భాష. హయ్యర్ మైండ్తో లోవర్ మైండ్ని కమాండ్ చేయుము, అది అక్కడ భాష. హృదా మనీష, వాట్ ఈజ్ ది వేర్ ఈజ్ ది హయ్యర్ మైండ్? హియర్. వేర్ ఈజ్ ది లోవర్ మైండ్? హియర్. అంచేది ఇప్పుడు ఏమైంది, దిస్ ఈజ్ వాట్ రమణ మహర్షి పాయింటెడ్ అవుట్ అండ్ ఐఎమ్ నాట్ టైర్డ్ ఆఫ్ పాయింటింగ్ దిస్ అవుట్. ఈ యోగా పీపుల్ ఏమంటారంటే, ఏదో కింద నుంచి పైకి వెళ్తుందంట. కింద నుంచి పైకి ఏమి వెళ్తుంది? హార్మోన్స్ అవి కింద నుంచి పైకి వెళ్తే అది స్పిరిచువల్ ఎలా అవుతుంది? అది ఫిజియలాజికల్ అవుతుంది తప్ప. అలాంటిది ఏదైనా ఉంటే మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఈ పాటికి పట్టేసుకుని దాన్ని చావకుంటూ వదిలిపెట్టి దాని మీద పుస్తకాలు, మోనోగ్రాఫ్స్లు, రీసెర్చ్లు, ఆర్టికల్స్ ఎన్నెన్నో రాసుకుంటున్నారు. కాబట్టి అలాంటిది ఏమీ లేదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ వెళ్తున్నారు. అలాగే ఈ కొంతమంది మెడిటేషన్ అంటే వాడు హీజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు హ్యాపన్. మెడిటేషన్స్ మూడు రకాలుగా పర్సూ చేస్తూ ఉంటారు జనాలు. ఒకటి ఫార్ములా మెడిటేషన్, ఏదో ఫార్ములా పట్టుకుని దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటాడు. రెండవది విషన్ మెడిటేషన్, అంటే వాడికి ఏదో విషన్ వస్తుందని దాంట్లో పడుతుంది. ఈ చక్ర మెడిటేషన్ ఇట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ పర్సూయింగ్ ఏ విషన్. అంటే ఈ చక్రము ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికీ ఆ శక్తి, ఆ కుండలని శక్తి ఈ చక్రం నుంచి ఈ చక్రంలోకి వచ్చేప్పటికీ ఏదో విషన్స్ ఏవో వస్తాయి. ఇట్ ఈజ్ ఆల్ రాంగ్. అలాంటి మెడిటేషన్స్ ఏమి అక్కర్లేదు. వాస్తవంలో కింద నుంచి పైకి వెళ్ళడం కాదు, పైనుంచి కిందకి రావాలి. అంటే యు ఆర్ లొకేటెడ్ ఇన్ ది హెడ్, యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ది హార్ట్. హెడ్కి హార్ట్కి చాలా తేడా ఉన్నది. హెడ్ అంటే మీ అండ్ మైండ్, నేను నాది. అహంకారము హెడ్లో ఉంటుంది, అహంకారం అహంకారములు బ్రెయిన్ సెల్స్లో ఉంటాయి. వేరాజ్ ప్రేమ అన్నది హృదయంలో ఉంటుంది. ప్రేమ ఎక్కడుంటుంది? ఎక్కడ అహంకారం అహంకారములు లేవో అక్కడే ప్రేమ ఉంటుంది. ప్రేమ అంటే అసలు అహంకారం అహంకారములు లేని స్థితియే ప్రేమ. అహంకారం అహంకారములు ఉంటే అది ఆసక్తి అవుతుంది తప్ప ప్రేమ అవుతుంది. కాబట్టి వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ది హెడ్ బ్రెయిన్, యాక్టివిటీ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్, యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ మీ అండ్ మైండ్ ద ఈగో సెన్స్. దట్ ఇస్ ది హెడ్. హార్ట్ ఇట్ ఇస్ ది యాక్టివిటీ ఆఫ్ ది హయ్యర్ మైండ్ అండ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్ అండ్ ది సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, నాట్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ హియర్ ఎ హియర్ ఇంటలెక్ట్ ఈస్ హియర్ ద సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ద ప్రజ్ఞ ఆర్ ప్రజ్ఞానం దట్ ఈస్ హియర్, ద లవ్ ప్రేమ ఇస్ హియర్, ఆత్మ ఇస్ హియర్ నాట్ హియర్, బ్రహ్మ ఇస్ అయం ఆత్మ బ్రహ్మ, దట్ ఇస్ ది హార్ట్. ఈ డిఫరెన్స్. ప్రజెంట్లీ యు ఆర్ హియర్, యు కమ్ డౌన్ హియర్. మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హార్ట్ పీపుల్గా పుట్టాము. క్రమంగా సివిలైజేషన్ పెరిగి కొలిది సివిలైజ్డ్ సొసైటీలో భాగం అయ్యేప్పటికీ హెడ్ పీపుల్ అయిపోతాము. ద స్పిరిచువల్ జర్నీ కన్సిస్ట్ ఆఫ్ ద రివర్సల్ ఆఫ్ దిస్ ప్రాసెస్. మళ్ళీ హెడ్ పీపుల్ హార్ట్ పీపుల్గా తయారవుతా.
అది మనస్సును రక్షించుకుంట. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే హెడ్లోంచి హార్ట్లోకి ప్రయాణము చేయవలను. మనఃపురం హెడ్లో ఉండుట, యు లివ్ బై ద హెడ్ దోషము, లివ్ బై ది హార్ట్ అది మోక్షము. బై ది హెడ్ జీవించకూడదు. బై ది హెడ్ జీవిస్తే ఆ జీవితము చాలా టెన్షన్ ఉంటుంది, తనావు పూర్ణ హోజత చాలా టెన్స్గా స్ట్రెస్ఫుల్గా అయిపోతుంది హెడ్తో బతికి వాళ్ళు. సాధారణంగా వీళ్ళందరూ ఈ లౌకికులు హెడ్ బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు. అంచేతనే వాళ్ళు మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికే బీపీలు షుగర్లు ఇవన్నీ తెచ్చుకొని రోగాలన్నీ తెచ్చుకొని వాటికి మందులు వేసుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఏదో బతుకు ఇడుస్తూ ఉంటారు. ఎయిర్ కండిషన్డ్ కార్లో పోతున్నాడనే సంతోషమే తప్ప వాడి ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి కదా. కాబట్టి మనస్సులో ఉండేటువంటి దోషములన్నిటినీ మనము పరిహరించవలను. ఎలాగ పరిహరించను అంటే ఇది దోషము అని తెలియట ద్వారా ఆ దోషము తొలగిపోవును. మనస్సుకి మిగతా రెండింటికి వాక్కు దేహము రెండింటికి మౌలికమైన భేదము కలదు. వాక్కు దేహము విషయంలో డయాగ్నాసిస్ వేరు, దాని ఇంప్లిమెంటేషన్ వేరు. దేహం విషయంలో సోమరధనము కలదు అని డయాగ్నాసిస్ చేశారనుకోండి, పోదు సోమరధనము. అప్పుడు లేచి వెళ్ళి పరిగెత్తి వస్తే సోమరధనం పోతుంది. డయాగ్నాసిస్ ఈజ్ ఓన్లీ 50%, మిగిలిన 50% ఎఫర్ట్. వాక్కు విషయంలో కూడా 50% డయాగ్నాసిస్, 50% ఎఫర్ట్. మనస్సు దగ్గరకు వచ్చేప్పటికీ ది డయాగ్నాసిస్ అండ్ ది సొల్యూషన్ ది బికమ్ వన్ అండ్ ది సేమ్. డయాగ్నాసిస్ బికమ్స్ ద సొల్యూషన్. అంచేత మనస్సు గురించి తెలియట ద్వారా మనస్సుపై చక్కని నియంత్రణ మనకు లభించును. అసలు మనస్సు అంటే ఏమిటండి, మైండ్ అంటే ఏమిటండి? మైండ్ అంటే లోపల ఎక్కడో కూర్చుని ఉండేది ఏమీ కాదు. కన్ను ఇక్కడ ఉంటుంది, చెవి ఇక్కడ ఉంటుంది, మోకాలు ఇది. మనస్సు ఎక్కడో చెప్పండి. శంకర్లు ఒకటి భాష్యంలో మనస్సు గురించి ఏమని చెప్పారంటే సకల దేహవ్యాపి అని చెప్పారు. మొత్తం దేహాన్నంతని వ్యాపించి ఉండేది మనస్సు అని చెప్పారు. తర్వాత ఆత్మకి మనస్సుకి భేదాన్ని చెప్తూ ఆత్మ సర్వవ్యాపకము, మనస్సు కేవలము దేహములకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంచేతనే మనస్సు ఇక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, మనస్సు యొక్క వేగము అధికము ఇత్యాది వచనములన్నీ కూడా కవి సమయములు మాత్రమే. అవి కన్వెన్షన్స్ తప్ప యథార్థములు కాదు. ఇప్పుడు కాశీ అన్నారనుకోండి, కాశీ మనస్సు లోపలికి రాలేదు, లోపలున్న మనస్సు కాశీ దగ్గరికి వెళ్ళలేదు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్, అలాంటిది ఏమీ లేదు. ఇదే మనస్సు కాశీ ఆకారాన్ని పొందింది అంతే అర్థం. ఆ మనస్సు కాశీ ఆకారాన్ని పొందటానికి పెద్ద టైం ఏం పట్టదు, వెరీ క్విక్గా అయిపోతుంది అది. దేర్ ఫోర్ మనస్సు చాలా వేగముగా కాశీ చేరినది అని ఒక అభిప్రాయం. మనస్సు కాశీకి వెళ్ళదు, అసలు దేహమును విడిచి మనస్సు వెళ్ళలేదు. దేహమంతా వ్యాపించి ఉంటుంది. తర్వాత మనస్సు అనేది ఎలా ఉంటుందంటే ఒక థాట్ పుట్టినప్పుడు ఇది మనస్సు అని అనుకోవాలి తప్ప ఇదిగో ఇది మనస్సు అంటూ ఏమీ ఉండదు. మనస్సు ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఇట్స్ నాట్ దేర్ ఆర్ టూ థింగ్స్, ఎ థింగ్ అండ్ ఎ ప్రాసెస్. నీరు థింగ్, వేవ్ ప్రాసెస్. వేవ్ ఈజ్ నాట్ ఎ థింగ్, నీరు థింగ్, వేవ్ ఈజ్ ప్రాసెస్. మైండ్ ఇస్ ది ప్రాసెస్, మైండ్ ఈజ్ నాట్ ఎ థింగ్. అండ్ వాట్ ప్రాసెస్? థాట్ ప్రాసెస్. థాట్స్ని అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మైండ్ ఇంకొక పని కూడా చేస్తుంది. మైండ్ ఈజ్ ది రికార్డర్, అది ఆ సెన్సేషన్స్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ మైండ్ ఈజ్ ఏ స్టోర్ హౌస్, అంటే మైండ్లో స్టోర్ చేసే లక్షణం కూడా కలదు, కాబట్టి అది మెమరీ. తర్వాత మైండ్ అనేది ఇట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ సెన్సెస్. శబ్దములు వింటారు, రూపములను చూస్తారు. సో ఈ విధముగా శబ్దస్పర్శ రూపరస గంధములు ఐదు కలిసి మనస్సు నిర్మాణం అవుతుంది.
అధ్యతనే ఈ సాంఖ్య సృష్టి ప్రక్రియలో ఈ పంచతన్మాత్రలు ఉంటాయి, సూక్ష్మభూతములు, వాటిలో ఉండే సాత్వికాంశములు అన్నీ కలిస్తే మనస్సు నిర్మాణమైనది అంటాడు. అంటే ఏమైనట్టడికి మనస్సు కాంబినేషన్ ఆఫ్ 5 పంచభూతాస్, సూక్ష్మ పంచభూతాస్. కాబట్టి మనస్సు అనేది సెన్సార్గన్స్ యొక్క సమాహారము. సపోజ్ ఈ సెన్సార్గన్స్ క్వైట్గా ఉన్నాయనుకోండి, మీకు మనస్సు క్వైట్ అయిపోతుంది, మనస్సులో కాంటెంట్ తగ్గిపోతుంది. మీకు సెన్సార్గన్స్ పిచ్చెత్తినట్టు ఉన్నాయనుకోండి, అంటే వీడియోలు ఆడియోలు బాగా పిచ్చెత్తినట్టుగా సెన్సార్గన్స్ యొక్క మూమెంట్ ఎక్కువగా ఉందనుకోండి, మనస్సు కూడా చాలా ఉద్రేకభరితముగా తయారైపోతుంది, దాంట్లో ఉండే కాంటెంట్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే వాట్ యు కాల్ మైండ్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సెన్సెస్. మైండ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత థాట్ మైండ్ నుంచి పుడుతుంది కదా, థాట్ మైండ్ నుంచి పుడుతుంది. మైండ్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సెన్సెస్ అని మీరు అన్నప్పుడు ఆ మైండ్ నుంచి పుట్టే థాట్ అది సెన్స్ రిలేటెడ్గానే ఉంటుంది. అంచేతనే మీకు కలిగి థాట్ ఎప్పుడు కూడా ఏదర్ ఇట్ ఈజ్ శబ్ద రిలేటెడ్ ఆర్ రూప రిలేటెడ్ ఆర్ నామ రిలేటెడ్ వాట్ ఎవర్ సెన్సుబస్ అలా సెన్సెస్కి రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మైండ్ గురించి మీరు ఎంత అధికముగా అర్థం చేసుకుంటే అంత చక్కగా మనస్సులో ఉండే దోషాన్ని మీరు పరిహరించగలుగుతారు. కాబట్టి మైండ్ ఇలాగ పనిచేస్తుంది, ఇలా క్రియేట్ అవుతోంది, ఇలాగ పనిచేస్తోంది అని మీరు ఎప్పుడైతే మైండ్ని తెలుసుకుంటారు, మీ మైండ్ని తెలుసుకోవాలి. సైకాలజీ చదివిన వాడు తన మైండ్ని తెలుసుకోడు, మైండ్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఎనాటమీ చదువుతున్న డాక్టరు తన దేహాన్ని తెలుసుకోడే బాబు, ఆయన ఎదురుకుండా ఓ బాడీని పెట్టుకుని దాన్ని తెలుపుతూ ఉంటాడు. ఆ తేడా మీరు వేదాంతానికి సైకాలజీకి తేడా ఉంది. అంచేతనే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, డోంట్ రిడ్యూస్ వేదాంత టు ది లెవెల్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీ ఈజ్ ఎ సైన్స్, కీప్ ఇట్ దట్ వే, టేక్ బెనిఫిట్ ఫ్రమ్ దాట్. బట్ వేదాంత ఈజ్ నాట్ సైకాలజీ. వేదాంత ఈజ్ ఇన్ సైకాలజీ యూ స్టడీ ది మైండ్, యూ డోంట్ స్టడీ యువర్ మైండ్. వేదాంతలో యూ స్టడీ యువర్ మైండ్ ఇన్ ఆర్డర్ టు get out of the mind, rise above the mind. Therefore, mind gurinchi manam baga chakkaga telusukovali. Taravata, mind thought produce chestundi kada, what is this thought? Thought annadi, it is the response of the mind to an outside stimulus. ఏదో బయట ఏదో చూస్తావు అంటే స్మృతి ఉందనుకోండి, కళ్ళు మూసుకుని వీడు ఆలోచించుకుంటున్నా అనుకోండి, అప్పుడు అవుట్ సైడ్ స్టిమ్యులస్ లేదు. బట్ జనరల్లీ నీకు థాట్స్ ఎలా పుడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటే థాట్స్ పుడుతూ ఉంటాయి. ఆ థాట్స్ ఎక్కడి నుంచి పుడతాయి, మైండ్లోంచి పుడతాయి. అలా పుట్టడానికి కారణం ఏమిటి, ఇట్ ఈజ్ ఎ రెస్పాన్స్, థాట్ ఈజ్ ఎ రెస్పాన్స్. ఇప్పుడు నేను ఎవరినో చూశాను, అయ్యా మీరు ఇలా చేయండి అలా చేయండి ఆ కూర్చోలో కూర్చోండి, ఇదంతా రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ టు ది అవుట్ సైడ్ థింగ్. దెర్ఫోర్ థాట్ ఈజ్ ఎ రెస్పాన్స్. ఓకే, ఎటువంటి రెస్పాన్స్? కండిషన్డ్ రెస్పాన్స్. ఎందుకంటే బయటలో ఉన్నంత మాత్రమే థాట్ రెస్పాన్స్ వచ్చేయదు, ఆ బయట ఉన్నదానికి లోపల ఉండే కండిషన్ నుండి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు క్యాస్ట్ కండిషనింగ్ ఉన్నాడనుకోండి, ఎవరైనా రాగానే వీడి బ్రాహ్మణ క్షత్రియుడ అనే రెస్పాన్స్ వస్తుంది. ఆ కండిషన్ లేని వాడికి ఆ రెస్పాన్స్ రాదు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాడి ఇంటికి వచ్చిన వాడు మన దగ్గరికి వచ్చాడు అతిథి, వాడిని ఏదో మనం సర్వీస్ చేద్దామని ఉండదు. మీరు చొక్కా ఉప్పేసిరండి, బనీ ఉప్పేసిరండి, ఏడు లోపలికి రావడానికి చొక్కా ఉప్పేయడం ఎందుకు, బనీ ఉప్పేయడం ఎందుకు, ఏం పిచ్చే ఉన్నా. అంటే ఆ వచ్చిన మనిషి డ్రెస్ చూసి వీడి మనస్సులో ఉండే కండిషన్కి తగ్గ రెస్పాన్స్ ఇస్తున్నాడు. నేను ఇందాక ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చాను,
ఇక్కడ మనం పెద్దవాళ్ళ ఉన్నాము, ఈ కోవిడ్ కనుక తగిలిందంటే మనం హాస్పిటల్లో పడలేమారావు, ఈ బాస పడలేము, ఇంకా ఇంజక్షన్ కూడా పూర్తి కాలేదు అనే కండిషనింగ్, కోవిడ్ కండిషనింగ్ ఉండి అక్కడ ఒకడికి వచ్చింది, బాగా గట్టిగా వచ్చింది నాకు తెలుసు. నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను శివానందరావు నాకు పరిచయం ఉంది కదా, ఆ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి చెప్పారు చాలా గట్టిగా ఫీవర్ అది ఉందండి అని. మరి వైద్యం అది చేయిస్తున్నారంటే చేయిస్తున్నామని చెప్పారు. ఇదంతా కండిషనింగ్ ఉంది నాలో, కోవిడ్ కండిషనింగ్ ఉంది. ఆ కోవిడ్లో ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడ్డారో ఆ కండిషనింగ్ ఉంది. అవి అవో ఈయన అక్కడి నుంచి వచ్చేయడం అనేప్పటికీ టక్ మన రెస్పాన్స్ వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్? ఇట్ ఈస్ కండిషన్డ్ రెస్పాన్స్. కాబట్టి మైండ్ ఈజ్ కండిషనింగ్. యూ హ్యావ్ టు నో ఆల్ దాట్. ఎప్పుడైతే మీరు ఈ మైండ్ గురించి బాగా తెలుసుకుని ఉంటారో, ఇది ఇట్స్ ఎ కండిషనింగ్ అని తెలుసుకుని ఉంటారో, అప్పుడు మీరు మనస్సు యొక్క దోషమును పరిహరించగలుగుతారు. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ మైండ్ ఈజ్ ఆల్వేజ్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్. ఎప్పుడు కూడా బయట ఉండే స్టిమ్యులస్ అదే ఛాలెంజ్కి లోపల నుంచి వచ్చే రెస్పాన్స్ పేరే థాట్. దట్ ఈజ్ వాట్ థాట్ ఈజ్. సో ఇప్పుడు మీకు రహస్యం చెప్పంటారా, మీరు ఆలోచించండి, బయట ఉండే స్టిమ్యులస్ ఆర్ ఛాలెంజ్ ఈజ్ ఎవర్ ఫ్రెష్, ఎవర్ న్యూ, కానీ లోపల నుంచే వచ్చే రెస్పాన్స్ ఈజ్ ఆల్వేస్ కండిషన్డ్ అండ్ దేర్ ఫార్ ఫ్రమ్ ది ప్యాస్ట్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈజ్ రిపిటేటివ్. అంచేతనే మరి ఇది నేను చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ అడిక్వేట్లీ అండ్ కెన్ ఐ కమ్యూనికేట్ ప్రాపర్లీ అని. మనం బ్రతుకు బ్రతుకుతూ ఉంటామా, ఈ బ్రతుకులో ఆ ఫ్రెష్నెస్ ఉండదు. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ న్యూ. ఇట్ ఈజ్ నాట్ ద సేమ్ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ న్యూ. ఎవ్రీ సన్రైజ్ ఈజ్ ఫ్రెష్. ఎవ్రీ వీఫ్ ఆఫ్ విండ్ ఈజ్ ఫ్రెష్. రిపిటేషన్ అనేది అసలు సృష్టిలో ఎక్కడా లేదు. కోకలు ఎప్పుడు కూసినా అది ఫ్రెష్, అది న్యూ. ద వెరీ ఫస్ట్ టైం కూస్తా కోకిల ఫస్ట్ టైం కూస్తుందా, 28th టైం కూస్తుందా? ఫస్ట్ టైం కూస్తాం. చెట్టు ఇది నిన్నటి చెట్ట, కొత్తగా వచ్చిన చెట్ట, కొత్తగా వచ్చిన చెట్టు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్ బట్ అవర్ రెస్పాన్స్ ఈజ్ ఆల్వేస్ ఓల్డ్. అంచేతమే మనకి లైఫ్ అంటే ఏమిటో తెలియదు. వీ డోంట్ నో వాట్ లైఫ్ ఈజ్. ఎందుకంటే యు లివ్ ఇన్ ఎ కకూన్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై ది కండిషన్డ్ రెస్పాన్సెస్ ఆఫ్ ది మైండ్. మీరు ఆ కకూన్లోనే బతుకుతూ ఉంటారు. నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, దాంట్లో వాడు ఓ బబుల్ లోపల ఉంటాడు, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు, అలా మార్కెట్లో వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ బబుల్తో పాటుగా మార్కెట్లో వెళ్ళిపోతాడు. మీరు చూసారా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్? దట్ ఈజ్ హౌ వీ లివ్. వీఆర్ ఆల్వేజ్ ఇన్సైడ్ ది బబుల్. నేను ఓల్డ్ మ్యాన్ అని, భార్య భర్త కొడుకు కూతురు ఇంకా బ్రాహ్మణుడు క్షత్రియుడు దిస్ దట్ ఉంది కదండి, దట్ ఇస్ ది బబుల్. మీ అండ్ మైన్ ఆ బబుల్. We are always inside that bubble. Unless you take a precaution to dismiss the me and mine, you are inside that bubble. But in Vedanta class, you are not in that bubble. You are not in that bubble. And Chetanaya Shravanam Jepanna. Satsangani ke vela rin kondi, meir bubble lo ondara. Bharya Bharta kalpi satsangani kustar, rondu bubbles ostai. ఆ అమ్మగారు అటు కూర్చుంటారు, ఈయన ఇటు కూర్చుంటారు, బబుల్సే కూర్చుంటాయి. కానీ సత్సంగం నడుస్తుంటే బబుల్స్ వ్యానిష్ అయిపోతాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళేప్పుడు మళ్ళీ బబుల్స్ వస్తాయి. ది పాయింట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ మీరు లైఫ్ని ఫ్రెష్గా విత్ ద న్యూనెస్, విత్ ది ఓపెన్నెస్, విత్ ది ఫ్రెష్నెస్ మీరు ఫేస్ చేయడం అరుగరు. ఆల్ ది టైమ్
లైఫ్ని ప్యాస్ట్ కండిషనింగ్ అనే ప్రిజం నుంచే చూస్తూ ఉంటారు. కోకిల కూసిందంటే అదిగో నిన్న కూసింది, ఈ మధ్యనే మొదలుపెట్టింది, ఎప్పుడూ కూస్తూనే ఉంటుంది అంటే ఆ కండిషనింగ్లోనే చూస్తారు తప్ప త్రూ ది కండిషనింగ్ ఆఫ్ ది త్రూ ది ప్రిజం ఆఫ్ ది ప్యాస్ట్ ప్రిజం ఆఫ్ ది మెమరీ మీరు కోకిల యొక్క ధ్వనిని వింటారే తప్ప ఫ్రెష్గా మీరు విన్నారు. మీరు పని చేసి చూడండి. జస్ట్ యూ రేజ్ ఏ క్వశ్చన్, సపోజ్ కోకిల కూసింది, చెట్టు కనపడింది, యూ ఎన్కౌంటర్ ఫ్రెష్లీ, ఆ ఎన్కౌంటర్ ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్గా ఉండాలంటే ఎలా ఉండాలి? మెమరీ సస్పెండ్ అవ్వాలి, మెమరీ ది కండిషనింగ్ అది సస్పెండ్ అవ్వాలి. అంటే అర్థం ఏంటి? థాటే సస్పెండ్ అవ్వాల్సి ఉంటుంది, థాట్ సస్పెండ్ అవ్వాలి. సపోజ్ యూ గివ్ ఏ నేమ్ టు ఇట్, దట్ ఈజ్ థాట్ అండ్ దట్ ఈజ్ కండిషన్డ్ రెస్పాన్స్. ఇది మామిడి చెట్టు అంటే కండిషన్డ్ రెస్పాన్స్ అది, అండ్ దేర్ ఫార్ యూ షుడ్ దేర్ షుడ్ బి నో థాట్, దేర్ షుడ్ బి నో నేమింగ్, దేర్ షుడ్ బి నో జడ్జింగ్. జడ్జింగ్ ఈజ్ కండిషన్డ్ రెస్పాన్స్. నో నేమింగ్, నో జడ్జింగ్. You should not start thinking about the tree. That is not what you are supposed to do. Avoid. That is not what you are supposed to do. Ante meeri vanni suspend cheyalsu untundi. Thinking, judging, naming, suspend cheyalsu untundi. More or less anta cover chesanu. Appudu suspend chesi, ivanni suspend chesi, అంటే కండిషన్డ్ రెస్పాన్స్ అనే ప్రిజమ్ని సస్పెండ్ చేసి మీరు కనుక కోకిల కోత విన్నారనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఐఎమ్ ది సబ్జెక్ట్, ఇట్ ఈస్ ది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉన్నది. మీ ఆ డివిజన్ ఎందుకు వచ్చింది? బికాస్ ద ఎన్కౌంటరింగ్ ఆఫ్ దట్ దట్ సౌండ్ ఈజ్ డన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది కండిషన్డ్ రెస్పాన్స్. అందుకోసం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ వచ్చింది. ఐఎమ్ ది సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కండిషనింగ్, ఇట్ ఈజ్ ది ఆబ్జెక్ట్. ఆ డబ్బా నీదేనా? యా, థ్యాంక్ యూ. ఇట్ ఈజ్ ది ఆబ్జెక్ట్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ది కండిషనింగ్. మొత్తం కండిషనింగ్ అంతా డ్రాప్ అయిపోయి దీన్నే ఓపెన్ మైండ్ అంటారు. ఓపెన్ మైండ్ ఈజ్ అన్ ఎంప్టీ మైండ్, నో థాట్, నో కండిషన్ రెస్పాన్స్. మొత్తం అంతా డ్రాప్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రిజం తీసి పారేస్తారనుకోండి, అది ఒక కోసం చూస్తుంది, లుక్ అట్ దాట్. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, ఇట్ ఈజ్ నాట్ ది అదర్, దేర్ ఈజ్ నో డివిజన్, యు ఆర్ ద సేమ్ యాజ్ వాట్ ఇట్ ఈజ్. వాట్ యు ఆర్ ఇట్ ఈజ్ ది సేమ్. దీన్ని సర్వాత్మభావము అంటారు. సర్వాత్మభావము ఈజ్ ద గివెన్ ట్రూత్, ఇట్ ఈజ్ ద గివెన్ అండ్ ఇట్ ఈజ్ ద ట్రూత్. కానీ మనము మనస్సు అనే కండిషన్డ్ రెస్పాన్స్లోంచి, ఆ బబుల్లోంచి జగత్తును చూస్తున్నాం కనుక మనకు అంతా ఇతరముగా భాషిస్తుంది. ఆ కండిషన్డ్ రెస్పాన్స్ని మీరు సస్పెండ్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, కేన కంపశ్యేత్తులో పడుతుంది. ఎప్పుడైనా విన్నారా మాట? తత్కేన కంపశ్యేత్ యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్, యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్కే వియానత తత్కేన కంపశ్యేత్ అని బృహదారం ఉపనిషత్తు. కాబట్టి ఆ మైండ్ని ఎంత జాగ్రత్తగా స్టడీ చేసి అర్థం చేసి మైండ్ ఈజ్ ఏ కండిషన్డ్ రెస్పాన్స్ అని తెలుసుకుంటే వినయం పుడుతుంది, వినయం కలుగుతుంది. ఎందుకంటే ద మైండ్ దట్ ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ కండిషనింగ్, ఇట్ ఈజ్ నథింగ్ మోర్. మనం ఏం చేస్తాం? దానికి నాలెడ్జ్ అని పేరు పెడతారు. ఇట్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈజ్ మెమరీ. వాట్ యూ కాల్ నాలెడ్జ్ ఈజ్ మెమరీ, ఓన్లీ దట్ మచ్. నో, మేము మెమరీకి నాలెడ్జ్ అని పేరు పెట్టుకున్నాము, గుడ్. ఐఎమ్ నాట్ అపోజింగ్ దాట్. ఈ వేదాంతం చదివి వాళ్ళు ఈ పాయింట్ని మిస్ అవుతారా? అవరా చెప్పండి, ఈ పాయింట్ని మిస్ అవుతూ ఉంటారు. అంచేతనే
ఈ ఈ కంట్రీ క్లబ్ వేదాంతిన్స్కి సర్వాత్మభావం అనే మాట ఉండదు. వాళ్ళు దాని గురించి మాట్లాడరు. తేలుకుట్టిన అదో సామెతలాగా సర్వాత్మభావం గురించి మాట్లాడరు. మోక్షం అంటే ఏమిటి అంటే మోక్షం అంటే ఏదో అన్నట్టుగా చెప్తాడు తప్ప సర్వాత్మభావమే మోక్షము అని చెప్పడం. సర్వాత్మభావం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ యొక్క కండిషన్ రెస్పాన్స్ అనే బబుల్లో కూర్చొని మీరు జగత్తును చూస్తుంటే మీకు అది ఇతరముగా కనపడుతుంది తప్ప ఆత్మరూపంగా ఎందుకు కనపడుతుంది? సర్వాత్మభావమే మోక్షము అని చెప్పిన వారు శంకరులు. ఆయన భాష్యాల్లో ఈశావాస్యంలో ఉంది, ఇతర ఇప్పుడు నేను చెప్పిన మంత్రం కూడా అదే. దాన్ని చాలా చాలా ఎలాబొరేట్గా చెప్పిన మహాపురుషులు ఒకరు శంకరులు, రెండు స్వామి రామతీర్థ. రామతీర్థ ఆధునిక శంకరులు. వీళ్ళు మోక్షం అంటే జనన మరణాలు లేవంటాడే తప్ప సర్వాత్మభావం అని చెప్పడం మీకు గమనించారో లేదో. అంటే వాట్ ద సో కాల్డ్ ట్రీ ఈజ్ దట్ ఐ ఆమ్. ఇట్ ఈజ్ ఎ ట్రీ ఓన్లీ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్. లైఫ్ని వితౌట్ ఎలవింగ్ ఆల్ దిస్ మెమరీ ద కండిషనింగ్ టు ఇంటర్వీన్, లైఫ్ని ఒక ఫ్రెష్నెస్తో కనుక మీరు జీవించగలిగినట్లయితే లైఫ్ ఈజ్ నెవర్ బోరింగ్. యు ఆర్ నెవర్ ఎలోన్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ లోన్లీనెస్. యు ఆర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద హోల్. యు ఆర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద ట్రూత్. యు ఆర్ ఆల్. ఆ స్థితికి వెళ్ళిపోతుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. కాబట్టి ఆ మనస్సులో ఉండే దోషాలను మీరు అర్థం, దోషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కండిషనింగ్ నుంచి వచ్చాయి. అసలు కండిషనింగే దోషము. కాబట్టి మనస్సు యొక్క దోషములను మీరు అర్థం చేసుకుని దాన్ని రక్షించుకోండి. ఐ హావ్ టేకెన్ ది టాపిక్ ఇన్ టు ఏ వ్యాస్ట్నెస్. ఓకే, అక్కడ ఉన్న లిమిటెడ్ దాన్ని దాటి నేను కొంచెం ముందుకు తీసుకువెళ్ళాను. సో మనస్సుతోటి నిన్ను రక్షించుకోనుము అంటే మనస్సును అర్థం చేసుకుని మనస్సు యొక్క మూమెంట్ని జాగ్రత్తగా తెలుసుకుని మనస్సు ఈజ్ ద మెమరీ, మైండ్ ఈజ్ మెమరీ, మైండ్ ఈజ్ ద ప్యాస్ట్, మైండ్ ఈజ్ ద నోన్, దట్ ఈజ్ వాట్ ద మైండ్ ఈజ్. మనం ఏమంటున్నాము? మైండ్ ఈజ్ నాలెడ్జ్. అది దానికి నాలెడ్జ్ అని పేరు పెట్టారు. వాట్ మీన్ బై నాలెడ్జ్? నాలెడ్జ్ ఈజ్ మెమరీ. నాలెడ్జ్ ఈజ్ ద నోన్. నాలెడ్జ్ అంటే ఏమిటండి? ద నోన్. ద నోన్ ఈజ్ ది ప్యాస్ట్. ద ప్యాస్ట్ ఈజ్ ది మెమరీ. అండ్ దట్ ఈజ్ ది కండిషనింగ్. అంటే ఎవడో పెట్టిందే కదా. దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అది మిమ్మల్ని మోక్షం ఎలా ఇస్తుందండి? దట్ సో కాల్డ్ నాలెడ్జ్, హౌ కెన్ ఇట్ మేక్ యూ లిబరేటెడ్? ఇట్ విల్ కీప్ యూ ఇన్సైడ్ దట్ బబుల్ ఓన్లీ. నేను వేదాంతిని అనే బబుల్ లోపల కూర్చుని ఉంటాడు. కాబట్టి మైండ్ని బాగా స్టడీ చేసి, మైండ్ స్టడీ, అవేర్నెస్ ఆఫ్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్ అని నేను చాలాసార్లు ఇక్కడే చెప్పాను కూడా. మైండ్ని బాగా స్టడీ చేసి దాంట్లో ఉండే దోషములను తెలుసుకుని అసలు మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కండిషన్ ద రెస్పాన్స్ అనే విషయాన్ని తెలుసుకుని మనము ఆ దోషము నుంచి మనల్ని మనము కాపాడుకొనవలెను. మనఃప్రకోపం, మనస్సు యొక్క దోషమును రక్షేత, రక్షించవలను అనగా దూరము పెట్టవలను. నేను ఇదే కడుపు పట్టుకెళ్ళాను. కమింగ్ బ్యాక్ టు ది సింపుల్ పాయింట్, మనస్సులో ఇతరుల గురించి ద్రోహబుద్ధిని కలిగి ఉండుట, ఇతరులకు హాని కలగాలనే ఆలోచనలు, వీటన్నింటినీ కూడా మీరు దూరంగా పెట్టుకోండి. తర్వాత కామనలు, క్రోధము, లోభము మొదలైన వాటిని కూడా మీరు దూరంగా పెట్టండి. అవన్నీ మనస్సు యొక్క దోషములు. నేను కొంచెం నార్మల్ లెవెల్కి వచ్చి పాఠం చెప్తున్నాను. ఇందాక ఏదో ఏదేదో చెప్పాను. దట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ. మనసా మనస్సు చే సంవృత కాపాడబడిన వాడై భవేత్ కావలెను. అది మనస్సు చే కాపాడబడినవాడు కావలెను. అంటే మనస్సు కనుక చాలా వేగంగా పరుగులు తీస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని అది సంసారంలో చాలా కష్టపెట్టేస్తుంది, మనిషిని దుఃఖభాజ్య నుండి చేసేస్తుంది. అలా చేయొద్దు. మీరు ఇప్పుడు పాఠం వింటూ ఉండగా మీ మనస్సు ఎలా ఉందో మీరు చూసుకోండి. చాలా కామ్గా ఫ్లో అవుతోంది చూడండి.
సే ఒకే సింగిల్ టాపిక్ సింగిల్ పాయింట్ని పట్టుకుని దాన్నే పట్టుకుని ఫ్లో అవుతోంది తప్ప వేగంగా ఫ్లో అవ్వట్లేదు కదా. కాబట్టి శ్రవణము వలన మనస్సు యొక్క వేగము తగ్గుతుంది. మనసహా వేగం, వాచో వేగం, మనసహా వేగం, వీటి మొమెంటం తగ్గుతుంది. శ్రవణంలో మీకు మనస్సు యొక్క మొమెంటం బాగా తగ్గుతుంది. సో ఆ విధముగా మీకు ఎప్పుడైతే శ్రవణాధికము చేసిన మనస్సు ఉంటుందో అది వేగము తగ్గుతుంది, దానికి ఫోకస్ పెరుగుతుంది, అలర్ట్నెస్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. అటువంటి మనస్సు మిమ్మల్ని రక్షిస్తుంది. అటువంటి మనస్సుచే మీరు రక్షించుకునవలెను. ఇక్కడ మనోనిరోధ సాధనము అంటున్నారు ఆయన. మొత్తానికి ఆ నిరోధం అనే పదాన్ని ఆయన ఒక అభిప్రాయంతో చెప్పినా నేను చెప్పింది అదే, మీరు మనస్సుని మీ అధీనంలోకి తెచ్చుకొనుడు. మనోదుశ్చరితం, అది సమాసం. మనస్సు యొక్క చెడు సంకల్పములను చిత్వా విడిచిపెట్టి మనసా మనస్సుతో సత్కృతిం, మంచి సంకల్పమును చరేతి చేయవలెను. వెరీ సింపుల్. ఓకే, మనఃప్రకోపం రక్షేచ్చ మనసా సంవృతో భవేత్ మనోదుశ్చరితం హిత్వా మనసా సత్కృతిం చరేత్. ఈ శ్లోకం రేపు పూర్తి చేసి రేపు వర్గను పూర్తి చేద్దాం. ఓకే, ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య